ఖేలో ఇండియాకు బయలుదేరనున్న నిజాం బడ్జెట్లు. ఈ నెల 19న గజ్వేల్లో ప్రారంభమయ్యే ఖేలో ఇండియా టోర్నమెంటుకు నిజామాబాద్ నుండి ఫుట్బాల్ జట్లు పాల్గొననున్నాయి. ఖేలో ఇండియాలో భాగంగా 24 నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అండర్-13 ఫుట్బాల్ పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీలకు అండర్-17 టీం క్యాప్టెన్గా శ్రీజ, అండర్-15 టీంకి క్యాప్టెన్గా చైతన్య, అండర్-13 టీంకి జాహ్నవీలు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఐఎమ్ శ్రీజ, నేను నిజామాబాద్ నుంచి కే ఫుట్బాల్ అకాడమీ నుంచి ఆడను. ఖేలో ఇండియా ఈ తిరంగానే చాలా పెద్దగా జరుపుతున్నారు. పోయినసారి మేము ఖేలో ఇండియాలో ఫస్ట్ ప్లేస్ కొట్టాము, కాబట్టి ఈసారి కూడా ఫస్ట్ ప్లేస్ కొట్టాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడ వరకు వచ్చానంటే నాగరాజ్ సార్ వల్లనే. ఆయన ఆధీనంలో మేము ఎంతో కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసాము ఆయన కోసం. ఆయన మా కోసం ఎంతో శ్రమించాడు. అలాగే మేము ఎన్నో నేషనల్ ఆడాము ఆయన వల్ల. ఖేలో ఇండియా కంపల్సరీ ఫస్ట్ వస్తాము. సార్ ఇచ్చిన శిక్షణ వల్ల నేను నేషనల్స్ ఆడాను. జూనియర్ నేషనల్ అస్సాంలో, ఇంకా సీనియర్ నేషనల్ రెండు పంజాబ్, ఇంకా వెస్ట్ బెంగాల్లో ఆడాము. ఆయన శిక్షణ వల్లనే ఇక్కడ వరకు మేము వచ్చాము. ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. నా పేరు చైతన్య శ్రీ. నేను నిజామాబాద్ జిల్లా నుంచి నేను నిజామాబాద్ జిల్లా నుంచి ఫుట్బాల్ ఆడతాను. ఇక్కడ నేను కే ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాను. మేము ఖేలో ఇండియా కోసం ఇక్కడ 1వ తారీఖు నుంచి ఉమెన్స్ కాలేజ్లో ప్రాక్టీస్ చేస్తున్నాము. లాస్ట్ టైం మేము ఖేలో ఇండియాలో విన్నర్స్ అయ్యాము. ఈ తెలంగాణలో ఈసారి ఖేలో ఇండియా చాలా గొప్పగా చేస్తున్నారు. మేము ఇక్కడ శిక్షణ పొందుతున్నాము. నారసర్ ఆధ్వర్యంలో నేను ఇండియా క్యాంప్ తిరిగాను, ఇంకా నేషనల్స్ ఆడాను. మేము ఇప్పుడు గజ్వేల్కి ఖేలో ఇండియా అండర్-15 వెళ్తున్నాము. నేను అండర్-15కి క్యాప్టెన్గా చూస్తున్నాను. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్, ఇంకా రాజస్థాన్, ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్ళి ఆడాము. నా పేరు రునిష. నేను కే ఫుట్బాల్ అకాడమీ నుంచి ఆడుతున్నాను. ఈ ఖేలో ఇండియా తెలంగాణలో చాలా గొప్పగా జరుగుతుంది. ఖేలో ఇండియా మా ఈ క్యాంపు జనవరి 1 నుంచి జరుగుతుంది. 24వ రోజు నుంచి 28వ తారీఖు దాకా ఖేలో ఇండియాలో పాల్గొని అన్ని గేమ్స్లలో పాల్గొని మంచిగా కప్పు కొట్టాలి. కప్పు కొట్టి సార్కి సంతోషం పెట్టాలి. నా పేరు లాస్యప్రియ. నేను నిజామాబాద్ నుంచి ఆడుతున్నాను. నారాజ్ సార్ కోచింగ్ ఇస్తున్నారు నాకు. గజ్వేల్లో టోర్నమెంట్ ఆడడానికి వెళ్తున్నాం ఖేలో ఇండియా. ఈసారి కూడా మేము కప్పు గెలుచుకొని వస్తామని నమ్మకం ఉంది. నేను స్ట్రైకర్ ఆడి మంచిగా ఆడి కప్పు తెస్తా అని మాటిస్తున్నా.